ఈరోజు పైనాపిల్ గొజ్జు తయారు చేస్తాము. ఈ పైనాపిల్ గొజ్జుని సౌత్ సైడ్ చాలా తయారు చేస్తారు. పైనాపిల్ గొజ్జు తయారీకి కావలసినవి పైనాపిల్ ని ఇలా కట్ చేసి చిన్న చిన్నగా ఒక కప్పు తీసుకున్నాను. కొబ్బరి, ఆయిల్, కారంగా ఉండే పొట్టి మిరపకాయలు, కలర్గా ఉండేటువంటి పొట్టి మిరపకాయలు 2-5 తీసుకున్నాను. నువ్వులు, తెల్ల నువ్వులు, పసుపు, ధనియాలు, ఆవాలు, ఇంగువ, చింతపండు, ఉప్పు, జీలకర్ర, బెల్లము, ఉద్దిబేడలు, ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైనాక నువ్వులు, ఉద్దిబేడలు వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి రోజ్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ధనియాలు కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఒట్టి మిరపకాయలని వేస్తూ ఉన్నాను, కారంగా ఉండే మిరపకాయలు. కలర్గా ఉండే మిరపకాయలు దీనికి కూడా వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. జీలకర్ర, పసుపు 1/4 ఇందులో వేస్తూ ఉన్నాను. 1/4 ఉప్పు, దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒట్టి కొబ్బరి, దీన్ని చల్లార్చి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. కట్ చేసినాం కదా పైనాపిల్ ని కూడా, దాన్ని కూడా ఇందులోనే వేస్తూ ఉన్నాను. చూడండి, పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేడయింది, ఆవాలు వేసినాను, ఇంగువ వేసినాను, కరివేపాకు, మిగిలిన కొద్దిగా ఉండే పసుపు, పైనాపిల్ ని ఇంకా కొంచెం 1/4 మిక్సీ జార్ లో వేసిన 1/4 పైనాపిల్ ని బాండిలో వేసి ఫ్రై చేస్తూ ఉన్నాము. కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు అంటే మూత ఉంచి 2 నిమిషాల కోసం ఉడికించాలి. చూడండి, ఉడికిపోయింది. చింతపండుని నీళ్ళని వేస్తూ ఉన్నాను. ఉప్పు, బెల్లము, ఏదైతే మన మసాలా పేస్ట్ చేసుకున్నామో దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. మిక్సీ జార్లో నీళ్ళు వేసి దాన్ని కూడా శుభ్రం చేసి ఇందులో కలుపుతూ ఉన్నాను. ఆవాలు మరియు మెంతులు ఫ్రై చేసి దాన్ని మిక్సీకి వేసి నా పొడిని కలిపినాను. మూత ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఉడుకుతూ ఉంది. పైనాపిల్ గొజ్జు రెడీ అవుతుంది. రెడీ అయ్యింది. చపాతి కోసం, అన్నం కోసం చాలా బాగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటూ ఉన్నాను.
పైనాపిల్ గుజ్జు రెడీ.